ప్రియా దేవుని సంగమా, ఈరోజు జనవరి 6వ తేదీ దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వాక్యము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి విడిచిపెట్టకుండా సహాయం చేసి ఆ బానిసత్వంలో నుంచి విడిపించారు. అంత మాత్రమే కాకుండా వారు ఎర్ర సముద్రంలో నడిచి అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారి బట్టలు చిరిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు చేశారు. దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారికేమీ తక్కువ కాలేదు. ఆమేన్. అదే విధముగా సారేపతి విధవరాలను చూచినట్లయితే ఆమె కరువు దినములలో ఉండి వారి యుద్ధ ఉన్న పిండితో తనకు తన కుమారునికి ఒక్కొక్క అప్పము చేసి తిని చనిపోతాము అని అనుకునే సమయంలో దేవుడు ప్రవక్త అయిన ఏలియాను సారేపతనకు పంపించి ఆ విధవరాలి ఇంటిలో నుండి ఏలియాకు ఒక అప్పము తెప్పించి ఏలియా ఆకలి తీర్చి ఆమె ఏలియాకు ఇచ్చుట ద్వారా ఆ దేశం మొత్తం కరువులో ఉన్నను ఆమె ఇంటి వారు కరువు ఉన్నంత కాలం పోషించబడెను. దేవుడు ఆమెకు ఏమీ తక్కువ కాకుండా చేశారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీలకు మరియు సారేపతి విధవరాలికి దేవుడు ఏమీ తక్కువ కాకుండా చేశారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాగ్దానం వింటున్న మీతో, నీవు కరువు లేక కష్టాలు అనుభవిస్తున్నావా? ఇప్పుడున్న పరిస్థితులలో నేను నా కుటుంబము ఎలా బ్రతకాలని బాధపడుతున్నారా? ఎంత కష్టపడి పనిచేసినా ఉపయోగం లేదని బాధపడుతున్నారా? అయితే మీతో ఒక్క మాట, ఇశ్రాయేలీలకు మరియు సారేపతి విధవరాలికి తోడై ఉన్న దేవుడు ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న వారితో దేవుడు మాట్లాడుతున్నారు. మీరెంత కష్టపడుతున్నా తృప్తిగా తిని జీవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు మీతో చెప్తున్నారు మీకు నూతన మార్గాలు తెరవబోతున్నారు అని. ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు మిమ్ములను విడిపించబోతున్నారు. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. ఒక చిన్న మనవి, మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ తల మీద చేయి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య మీ అందరినీ స్వస్థపరుస్తారు. ప్రార్థించుకుందామా? అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మనందరి కొరకు పాస్టర్ గారు ప్రార్థించేదరు. స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువ, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానికే నీ స్తోత్రాలు తండ్రి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వాక్యం ద్వారా ప్రభువ, మీరు మాతో మాట్లాడి తృప్తిపరిచిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఇజ్రాయిల్ ప్రభువ 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారిని తీసుకొచ్చి వారికి ఏమి తక్కువ కాకుండా పోషించిన దాన్ని బట్టి స్తోత్రాలు. అదేవిధంగా సారేపతి వేదరాని ప్రభు కరువులో కూడా అద్భుతంగా పోషించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారు ప్రభు, మా అందరి జీవితాల్లో యేసు క్రీస్తు నామలు ఈ వాగ్దానం రూఢీపరచబడిన గాక. యేసు క్రీస్తు నాలుగు వాగ్దానం రూఢీపరచబడిన గాక. అయ్యా, వాగ్దానం వింటున్న వారికి ఎవరికి ప్రభా, ఏ విషయంలో ప్రభా అయ్యా తండ్రి తక్కువ ఉండకూడదు ప్రభా అయ్యా. పరిశుద్ధాత్మను సమృద్ధిని దయచండి ప్రభా, మేలుతో నింపండి, ఆశీర్వదించండి, అభిషేకించి మా తండ్రి ప్రార్థన చేస్తున్నాను. మెండైన దేవుని కుమరించండి. ఈ 2021 సంవత్సరంలో పరిశుద్ధాత్ముడ మెండైన దేవునితో తండ్రి కుమరించమని ప్రభు తోడుకుంటూ సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎంతమంది అయితే తండ్రి వాగ్దానం వింటున్నారు, మా అందరి జీవితాల్లో ప్రభు వృద్ధి పొందేటట్లు చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. యేసు క్రీస్తు నామలు ఈ వాగ్దానం అందరి జీవితంలో రూఢీపరచబడిన గాక. యేసు క్రీస్తు నామలు ప్రభు అందరి జీవితంలో ఈ వాగ్దానం రూఢీపరచబడిన గాక.
అదే విధంగా ప్రభు ఎంతమంది అయితే ప్రభు నీ బిడ్డల తండ్రి అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎక్కడైతే బలహీనత ఉండి ప్రభు చేయబెట్టుకుంటున్నారు, ఇప్పుడే యేసు క్రీస్తు నావులు మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నావులు ఇప్పుడే మీ హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నావులు ప్రభు ఇప్పుడే మీ బలమైన హస్తం వారిని తాకునుగాక. నజరుడైన యేసు క్రీస్తు నావులు దైవ స్వస్థతలు కలుగునుగాక. ప్రభు మీరు స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. పరిపూర్ణంగా స్వస్థపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. అనేక మంది ప్రభు నీ సన్నిధి సాక్షి చెప్పడం కృప చూపించండి, మేలు చేయండి, తృప్తిపరచమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి ఎంతమంది అయితే ప్రభు ఈరోజు తండ్రి అయ్యా తండ్రి కరోనాతో బాధపడుతున్నారు, వాళ్ళందరినీ యేసు క్రీస్తు నామంలో దైవ స్వస్థత కలుగునుగాక. వాళ్ళందరినీ తండ్రి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మను విడిపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు అనికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే మ్యారేజ్ డే బర్త్డే ఉంది వారందరూ ప్రభు దీవించండి, వాగ్దానం అందరి జీవితంలో జరిగించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మడ అయా మమ్మల్ని అందరినీ మీ రక్తపోటులో మరుగుపరచండి, దీవించి ఆశీర్వించి అభిషేకించి లేవనెత్తమని అయా మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి, మా రాష్ట్రాల మీదకి, మా దేశం మీదకి, ఈ భూమికి మీ కృప కనికరం సమాధానం దిగునుగాక. తోడుగుండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగిపెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట, మరి వాగ్దానం మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలు పొందండి, దైవ దీవుల్లో పొందండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు వాట్సాప్ ఆడియో ద్వారా మాకు తెలియపరిచినట్లయితే మేమందరూ మీ గురించి ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.